మునుగోడులో మీ ఎమ్మెల్యే రాజీనామా చేసి అంటున్నారు కదా, 30కి వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ కి. ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ నుంచేలా గెలిపించాం. రాజగోపాల్ రెడ్డిని గట్టి నాయకుడు అని, మునుగోడికి మంచిగా గట్టి ఉంటాడని చేసినాం. చేసి ఆయన రాజీనామా చేసి ఆయన సొంత పని కోసం, ఆయన కాంట్రాక్ట్ల కోసం పోతురని జనాలు చాలామంది అంటున్నారు. కానీ అది ఆయన దృష్టికే వదిలేదాం దాన్ని. ఎందుకంటే ఆయన బీజేపీ తొత్తుగా మారి ఆయన అంతకుముందు నుంచి వెళ్ళి 2018 కానీ 19లో కానీ నేను బీజేపీలో పోతా అని చాలాసార్లు అన్నాడు. ఇట్లా ఆయన అంతకుముందుకి ఇట్లా ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే వీడు అసలుకి ఆయన మునుగోడ వచ్చేటోడే కాదు. అసలుకి పల్వాయి గోవర్ధన్ రెడ్డి చనిపోవడంతో ఆయన మునుగోడుకు వచ్చింది. పల్వాయి గోవర్ధన్ రెడ్డి బతుకుంటే ఆయన మునుగోడు రాకనే పోదు. పల్వాయి సేవంత్ అనేది ఆమె గట్టి క్యాడర్ ఉంది. ఈమె ఆమె గట్టి లీడర్, ఇడ గట్టి క్యాడర్ ఇట్లుంది ఆమెకు. అంతకుముందు నుంచి వెళ్ళి ఆమె క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చి లాస్ట్కు వచ్చి టికెట్ ఈయన చెందింది. అసలుకి ఆమెకు రావాలి టికెట్ పల్వాయి సేవంత్కి. కానీ మునుగోడులో అభివృద్ధి జరగట్లేదు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదు అనేది రాజగోపాల్ రెడ్డి ఆరోపణ. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏడున్నా అలా జరగట్లేదు. ఎందుకంటే అధికారం ఏముంటే ఆనే వేసుకుంటారు వాళ్ళు. అధికారం ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండు కాబట్టి ఆయన ఫండ్స్ ఎవరికి ఇస్తలేడు. అధికారం ఉన్న వాళ్ళకి ఇట్లు ఇస్తలేడు ఆయన ఎమ్మెల్యేలకు. మేము ఎక్కువ సీఎంని ప్రెషర్ చేస్తే అలా ఏదన్నా దాంట్లో ఇరికి చేస్తున్నాడు సీఎం. మరి రాజీనామా చేయడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అంటే ఇక మునుగోడు ఫండ్స్ వస్తుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం మంచిదే, కానీ గెలవడని పబ్లిక్ అట్లా. మరి ఈసారి ఎన్ని ఉప ఎన్నికలు వస్తే మీరు కాంగ్రెస్ కోటేసి గెలిపిస్తారా, లేకుంటే టీఆర్ఎస్ గెస్తారా, బీజేపీకి వేస్తారా, రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తారా? లేదు, కాంగ్రెస్ నుంచి పార్టీ ఎవరు నిర్ణయిస్తే అలాని అట్లా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మీ ఇక్కడున్న కాంగ్రెస్ క్యాడర్ కానీ పోయే అవకాశం లేదా? రాజగోపాల్ రెడ్డి మీద అభిమానం ఉన్న వాళ్ళు పోతారు. కాంగ్రెస్ కార్యకర్త అన్నటువంటి ఎందుకు పోతాడు? పోడు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నిన్నే ఉంటారు. రాజగోపాల్ రెడ్డి అభిమానం ఉన్న వాళ్ళు, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు బీజేపీలో పోతారు ఆయన మాట. మరి రాజగోపాల్ రెడ్డి గెలుస్తారు ఇక్కడి నుంచి? కష్టం. బీజేపీకి ఇక్కడ క్యాడర్ లేదు. బీజేపీ క్యాడర్ ఉంటేనన్నా గెలిచేటోడు. 2014 ఓట్లు అయినప్పుడు ఎలక్షన్ అప్పుడు బీజేపీకి 20,000 ఓట్లు పడ్డాయి. 2018 15,000 ఓట్లు పడ్డాయి. క్యాడర్ లేదు. క్యాడర్ లేని బీజేపీ ఎట్లా గెలుస్తారనుకుంటున్నాయన? గెలవదు. బీజేపీ గెలవడం అసాధ్యం. ఇక్కడ అంటే ఆయన డబ్బులు పెట్టి గెలుస్తాడని ఆయనకు ధీమాగా ఉన్నట్టున్నాడు కదా. డబ్బులు పెట్టి గెలవాలనుకుంటే మరి టీఆర్ఎస్, ఆయన 500 కోట్లు పెడతాం, టీఆర్ఎస్ 2,000 కోట్లు పెడతాం. మరి అధికార పార్టీ కాలేదు. జనం సొమ్ము ఇచ్చల విడిగుంది అలా కాడ టీఆర్ఎస్ కాడ. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన పెట్టాలనుకుంటే 500 కోట్లు పెట్టాలనుకుంటే రాజగోపాల్ అనుకుంటే కేసీఆర్ 2,000 కోట్లు పెడతాడు. ఇక్కడ ఆయన దగ్గర డబ్బులు లేకనా అట్లా. మరి అభివృద్ధి కోసం మీరు టీఆర్ఎస్ ఓటేసి గెలిపించుకోవచ్చు కదా మరి కాన్స్టిట్యూన్సీలో? టీఆర్ఎస్కా ఏం చేసిందని? టీఆర్ఎస్కి అభివృద్ధి చేసినని టీఆర్ఎస్ కోటేసి గెలిపించుకోవచ్చు. నువ్వే అన్నావు కదా ఇందాక అభివృద్ధి టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేల కాడ అభివృద్ధి జరుగుతుంది అని అన్నావు కదా. అంటే కొంతమంది కానీ సిరిసిల్ల, సిద్దిపేట వీటిల కన్నా జరుగుతుందిగా, వేరే కాడ జరుగుతలేదుగా. ఉప ఎన్నికలు వస్తే మీ ఓటు ఎవరికి వేస్తారు? రాజగోపాల్ రెడ్డి రాజీనామా మీద మీరు ఏమనుకుంటున్నారు? మేము రాజగోపాల్ రెడ్డికి ఏమో ఖచ్చితంగా, ఎందుకంటే మల్కాపురంలో 90% వేయరు. ఎందుకంటే మాకు ఓటు అయిన తెల్లారి నుంచి మల్కాపురంకి టచ్చింగే లేడు ఆయన. మరి ఏం చేస్తారని? చౌడపల్లికి గొడవ రాడు. చౌడపల్లి మండలాల గొడవలు, అన్ని గొడవలు ఆయన రాడు. డబ్బులుంటే కోట్ల రూపాయలు ఉండొచ్చు. కోట్ల డబ్బులు ఉంటే పనిచేవు. పనులు చేయాలి. ఎమ్మెల్యే అయినప్పుడు ఊరికి రావాలి, అప్పుడప్పుడు రావాలి, టచ్చింగ్ ఉంటే రావాలి. ఇంతవరకు అడ్రస్ లేనప్పుడు ఏం లేదు. గెలిచినప్పటి నుంచి మీ ఊరికి ఒకసారి కూడా రాలేదు ఎమ్మెల్యే? ఏమిటికి రాలే, టచ్చింగే లేడు ఆయన. మరి ఏం లాభం వేసి? సరే లోపల మేము టీఆర్ఎస్ఏ, మాది టీఆర్ఎస్ నుంచే మేము గెలుస్తాం. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఖచ్చితంగా. కానీ గెలిచినా మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే అంటే 4 సార్లు వచ్చి 100 సార్లు వచ్చిపోయినప్పటికీ అది ఏమిటికన్నట్టుగా దేనికైనా కార్యక్రమం ఉట్టిగా రావాలన్నా రావద్దా? డబ్బులుంటే నీకు అహంకారం ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, ఏం లాభం చేసి? మరి అభివృద్ధి జరగట్లేదు అందుకే పార్టీ మారుతున్నా చెప్తున్నాడు ఆయన. ఏమో అభివృద్ధి మారకపోతే దేనికి సార్? అభివృద్ధి మారకపోతే పక్క జరగాలి. దానిలో ఓడి దీంట్లో ఓడి ఏం చేస్తా చెప్పు. ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు కావాలి? ఏడుకెళ్ళి పెడతాడు ఆయన జనములు గారు కోట్ల రూపాయలు ఎందుకు ఈ రాజీనామా పెట్టాలి? ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిపోయాలని? 100 కోట్లు ఏమిటి సార్? 100 కోట్లు పెడితే ఇక్కడ ఏదైనా పనులు అయితే కదా. మా మునుగోడ మండలానికి కొన్ని ఏరియాల పనులు అయితే కదా. ఆ డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులు పెడితే ఎలక్షన్ కూడా పుక్కడికి వచ్చినాయి. ఎలా అయితే డబ్బులు పుక్కడి విందని వెళ్ళేది. ఇంతవరకు దేశం ఎమ్మెల్యే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇష్టం. మేము మొదలైతే మరి ఇప్పుడు ఎవరికి వెళ్ళాలనిపిస్తుంది? ఇంక ఎవరు నిలబడతారో నిర్ణయం అయిన తర్వాత పార్టీ మనిషిని వ్యక్తిని బట్టి దాన్ని ఫాలో అవుతారు. ఆయన రాజీనామాని నీకేమనిపిస్తుంది? రాజీనామా ఎందుకు చేసిండు అనేది మనకు అర్థం కాలేదు. ఆయన వాళ్ళు ఏం పొలిటికల్ ఏంటి ఎందుకు చేసిండు మాకేం తెలియదు. ఇప్పటివరకు అయితే ఆయనకి సహకరించాం మేము. పార్టీతో కాకుండా టీఆర్ఎస్ అయిన తర్వాత మారి కాంగ్రెస్కే వేసాం ఓటు. అది
మరి ఇప్పుడు ఆయన పార్టీ మారితే నువ్వు కూడా మారుతావా ఆయనతో పాటు వెళ్తావు? పార్టీ ఏ పార్టీ మారుతాడో మాటిన తర్వాత మారిన తర్వాత అప్పుడు నేను మారేదేమో బీజేపీ అంటారు, బీజేపీ అని కరెక్ట్ ఆయనకి సీట్ ఇస్తారని కరెక్ట్ కూడా కాదుగా. ఇక ఆయన కాకుండా ఇంకెవరికి ఇస్తారు? ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ నిలబడతారు, మరి వేస్తాను ఆయన మా ఇంట్లో వేస్తాను కూడా. అది ఆయనకే వేస్తావు? కోమటిరెడ్డి నేను అది రాని కానీ వేస్తాను, రాని రాకపోయినా వేస్తాను. అది ఆ నిర్ణయం వ్యక్తిని బట్టి. ఆయనే డెవలప్ చేసి అంతా రాజగోపాల్ రెడ్డి ఏం చేయలే. మరి ఇప్పుడు ఆయన బీజేపీ లేకపోతే పోనీ కాదు, కూసుకుంటా పవాకర్ రెడ్డికే కేసీఆర్కే వేస్తాం. కూసుకుంటా పవాకర్ రెడ్డికే వేస్తాం. ఆయన టికెట్ రాకున్నా టికెట్ వస్తాడు, చేపించి టికెట్ ఇప్పించి గెలిపిస్తాం ముసలాయన. మరి రాజగోపాల్ రెడ్డి నిధులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అంటున్నాడు కదా. ఏది ఇట్లా వచ్చానో పోవచ్చు కదా సొంత నిధులతోటి, ఏది లేదుగా, మొత్తమే లేదు. వచ్చినాక ఒక్కసారి వచ్చిపోయింది కదా అంతే, ఎప్పుడు కూడా రాలేదు, ఒక్కసారి రెండుసార్లు కూడా రాలేదు.